మన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఏంటంటే స్వతంత్రం, స్వతంత్రం అంటే ఏంటి? ఇప్పుడు మనకి స్వతంత్రం ఉందా? లేకపోతే మనకు 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నామా? ఇదంతా కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే స్వతంత్రం అంటే మనల్ని ఒకరు నియంత్రించకపోవడం, స్వతంత్రం అంటే స్వేచ్ఛ, స్వతంత్రం అంటే నీకు కొన్ని హక్కులు ఉండడం, ఏ హక్కురికి ఇబ్బంది లేకుండా నీ హక్కులను కాపాడుకుంటూ ఎక్కడైతే నీ స్వేచ్ఛగా జీవించగలిగితే అదే స్వతంత్రం అంటే. ఈ రోజున ఎంతవరకు మన ఇండియాలో స్వతంత్రం ఉందో అది మీరే చూడాలి. నెక్స్ట్ వచ్చేటంటే స్వతంత్రం రావాలనుకుంటే అందరూ చదువుకున్న ఉంటే దాని అంతటా అదే స్వతంత్రం వస్తుంది. అది నా ఫిలాసఫీ. ఎందుకంటే చదువు ఉన్నప్పుడు నువ్వు దేనన్నా క్వశ్చన్ చేసే అర్హత నీకు ఉంటుంది. ఒక పోలీసు వాడు నేను అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేశాను నాకు చెప్పండి అని కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి మనకి. ఆ ఆర్టికల్ ప్రకారం మనకు జీవించే హక్కు ఉంది 21, ఈక్వాలిటీ ఉంది 14, అంటరానితనం ఉంది 17. ఇందులో కొన్ని కొన్ని సమ్ బేసిక్స్ నేర్చుకుంటే ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేయడానికి సరిపోతుంది. మనకి ఎప్పుడు జరే క్వశ్చన్ చేయడం వస్తే ఆటోమేటిక్గా నువ్వు స్వేచ్ఛ దొరికినట్టుని క్వశ్చన్ చేయడానికి ఉంటే. నెక్స్ట్ మనకి స్వతంత్రం ఎలా వచ్చింది? అందరూ చదువుకుంటారు మహాత్మా గాంధీ ఒకలే పోరాడ్డారు అని కాదు. ఇంకా మనకి తెలియని ఎంతో హిస్టారికల్ మూమెంట్లు ఉన్నాయి. మనకి స్వతంత్రం అంటే 1526 మొఘల్ సామ్రాజ్యం ఇండియాకి అటాక్ చేసింది. అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ అనే వ్యక్తి ఏంటంటే మొట్టమొదటిసారిగా స్వతంత్ర పోరాటంలో పోగొని తన ప్రాణాలు విడిచాడు. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయ్, భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు ఇలా ఎంతోమంది మన దేశం స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. కానీ ఇప్పుడున్న యువత ఎంతవరకు తెలుసుకున్నారో నాకైతే తెలియదు. ప్రతి ఒక్కరు చదువుకుంటే, ప్రతి ఒక్కరు హిస్టారికల్గా మనం ఏంటి చరిత్ర తెలుసుకుంటే మనం అంటే ఏంటో మనకి అర్థమవుతుంది. ఇప్పుడున్న కాలంలో డిజిటల్గా ఉన్నామా లేదా ఇన్స్టాగ్రామ్లు చూసామా వాట్సాప్లు చూసామా అంతే, అదే లోకం ఇదంతా. కానీ ఇప్పుడున్న లోకంలో మేల్కోవాలి. నువ్వు ఉన్నావుకో, నువ్వు ఒక 10 మందిని మార్చు. ఒక్క 10 మందిని మార్చితే ఆటోమేటిక్గా 10 మందిని ఇంకో 10 మందిని మార్చితే ఏదో రోజు మన కళలన్నీ కూడా నిజమైన స్వతంత్రం వస్తుంది. స్వతంత్రం అంటే మనకి ఒక రిపబ్లిక్, ఒక ప్రెసిడెంట్, ఒక ప్రధానమంత్రి ఇది కాదు. స్వతంత్రం అంటే ప్రతి వ్యక్తికి ఎక్కడైతే స్వేచ్ఛ, నీకు తప్పు జరిగితే నువ్వు పోలీస్ స్టేషన్కి ఎప్పుడైతే నాకు ఒక ఇల్లు ఉందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయగలుగుతావు, అదే నాకు ఏ తప్పు జరిగినా చెప్పుకోవడానికి అనుకుంటావో ఆ రోజు నిజమైన స్వతంత్రం. ఒక అమ్మాయి నిజంగా చిన్న తప్పు జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగలిగితే అది స్వతంత్రం అంటే. ఆ స్వతంత్రం కోసం మనం అందరూ కలిపి పోరాడతాం. ఇంకొకరో 10 మెంబర్ ఒక్కొక్కరో ఒక 10 మందిని మార్చండి చాలు, ఏం అవసరం లేదు. ఒక 10 మందికి ఇలా మంచిగా చెప్పండి, వాళ్ళంతటా వాళ్ళే మారుతారు. 10 మందిలో ఒక్కరు మారినా నీకు మన ఇండియాలో స్వేచ్ఛ ఉన్నట్టే. నెక్స్ట్ మనకేంటంటే నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ప్రతి ఏటా, ప్రతిరోజు, ప్రతి సెకను నేను ఎవరిలోకి మారుతూ ఉంటాను. ఎందుకంటే నిజమైన సర్వీస్ అన్న, నిజమైన సేవ అన్న అదే. ఇప్పుడు నేను ఐఏఎస్ అయిన తర్వాత చేసే సేవ వేరు, నేను ఐఏఎస్ అవుతూ చేసే సేవ వేరు. అందుకని ప్రతి ఒక్కరు మీరు ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోల్ పెట్టుకుని ఆ గోల్ కోసమే పోరాడండి, ఆ గోల్ కోసమే బ్రతకండి. తర్వాత అదే మిమ్మల్ని మారుస్తుంది, ఒకనొక స్థాయికి అదే తీసుకెళ్తుంది. నీకు ఎవరికైనా సాయం చేసినప్పుడు వచ్చే ఫీలు ఎప్పుడు రాదు. ఇంకొకటి ప్రతి ఒక్కరు జరిగే కోపాన్ని విడండి. కోపాన్ని విడి మీరేంటంటే అహింస మార్గంలో ప్రశాంతతో వెళ్ళండి. ఎందుకంటే మన బక్క పలచని ఒక వ్యక్తి శరీరం ఎవరు? మహాత్మా గాంధీ. ఏం చేశారు? స్వతంత్రం అంతా మన దేశాన్ని అంతా తిరిగి స్వతంత్రం రప్పించారు. ఎలా? ఏంటి మన గాంధీ తాత బాడీ చూస్తే ఎలా ఉంటుంది? అంతమందితో పోరాడారు బ్రిటిష్ వాళ్ళతో. ఎంతమంది కండల వీరులు బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు, నేలలో కలిసిపోయారు. ఎవరో స్వతంత్రాన్ని తీసుకెళ్ళకపోయారు. కానీ ఒక్క బక్క పలసని శరీరం గల మహాత్మా గాంధీ గారు మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. ఎలా అని ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు కుసిన వస్తే మీరు మీ లైఫ్లో సెటిల్ అవడం ఎలాగో తెలుస్తుంది. ఎందుకంటే అతను వెళ్ళిన మార్గం అహింస, అతని ప్రశాంతత. ఏదన్నా కోపం వస్తే చేసేది అతను రాతలు, ఇది వచ్చింది ఇది మార్చాలి, ఇది వచ్చింది ఇది మార్చాలి. ప్రేయర్స్, నిరాహార దీక్ష. మీ ఇంట్లో మీరు ఎప్పుడన్నా సరే అన్నం తింటాం మానేస్తే మీకు స్వతంత్రం వచ్చేది ఇంట్లో. ఎందుకంటే అది మహాత్మా గాంధీ ఏనాడో చేశాడు, నిరాహార దీక్ష. మీరు ఎప్పుడు గొడవలు ఆడకుండా నిరాహార దీక్ష అయింది ఇంట్లో. మీకు ఏది రాదో నేను చూస్తా. ఒక మంచిగా వాడుకోండి. మనకి ఫోన్ 2 విధాలుగా ఉపయోగపడుద్ది, చెడుగా ఉపయోగపడుద్ది, మంచిగా ఉపయోగపడుద్ది. 2 వైపులా పొదులున్న కత్తి లాంటిది ఫోను. అది నువ్వు ఎలా యూజ్ చేసుకుంటావో నిన్ను బట్టి ఉంటుంది. నువ్వు మంచిగా వెళ్తే ఒక కలెక్టర్, ఒక లేకపోతే పెద్ద పెద్ద స్థాయిలో ఒక ఇంజనీరు, మెకానిక్లు, ఎంతోమంది అబ్దుల్ కలాం, నంబి నారాయణ గారు చాలామంది మన దేశం కోసం పోరాటారు. అలాలో నువ్వు ఒకలా నిలిచిపోతే నువ్వు చనిపోయిన తర్వాత బతకడం వేరు, చచ్చిపోయిన తర్వాత చచ్చిపోవడం వేరు. నువ్వు చనిపోయిన తర్వాత బతకాలి, అదే జీవితం అంటే. నువ్వు చనిపోయిన తర్వాత చెప్పుకోవాలి నీ గురించి 10 మంది, అదే జీవితం అంటే. మనకి నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న,
మహాకవి శ్రీశ్రీ ఎంతో మంది చనిపోయిన తర్వాత బతికారు. చనిపోయిన తర్వాతే వాళ్ళ ప్రపంచం అంతటా తెలిసింది వాళ్ళ గురించి. అందుకని ప్రతి ఒక్కరు ఏంటంటే మీ వంతు మీరు చేయండి, మీరు కష్టపడి చదవండి, మీ ఫ్రెండ్స్ను ఒక ఇద్దరు ఇద్దరు మార్చిన ఎరే మనం మారినట్టే, మనం త్వరలో ఫ్యూచర్లో స్వతంత్రం తీసుకొచ్చినట్టే. చెడు, కోపం, హింస ఈ మూడు వదిలేండి. ఈ మూడు వదిలేసి ఏంటంటే మీకోసం మీరు కష్టపడండి. ఎదుటోళ్ళకి పేరు పెట్టడం మానేయండి. ఎదుటోళ్ళకి ఎప్పుడైతే పేరు పెడతావో, ఎదుటోళ్ళు ఎప్పుడైతే ఎగరపిస్తావో, ఎదుటోళ్ళు ఎప్పుడైతే ఏలెట్ చూపెడతావో అప్పుడే నువ్వు పడిపోయినట్టు, అప్పుడే నువ్వు ఎదగలేనట్టు, అప్పుడే నీ పత్రం అన్నది స్టార్ట్ అయినట్టు. నీ పన్ను చూసుకుని వెళ్ళిపో, తర్వాత తనంతట అయ్యి వస్తాయి మిగతా. చూడు, నీకు తెలిసిన సినిమా త్రిబులాల్లో డైలాగ్ ఉంటుంది, వాయిదా ఆయుధాలు వాటంతట అవే వస్తాయి యుద్ధం జరిగినప్పుడు. ఎవరి చేతుల్లో ఉండాలో చేతులకు వస్తాయి. అలాగే నీ వంతు ప్రయత్నం చేస్తే అది నీకు ఇవ్వాల్సిందంతా ఇచ్చేస్తుంది, నీకు ఎంత ఇవ్వాలో అంతా కూడా. ఓకే, ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, తక్కువ చెప్పాను. ఓకే, మీరందరూ నాకు ఒకటే, మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇంకొకరు ఇంకొక గెజిటెడ్ ఆఫీసర్ అవ్వడం చూడాలి నాకు చాలా హ్యాపీ. గెజిటెడ్ అంటే నీకు ఎగ్జిక్యూటివ్ నీ చేతుల్లో ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్, నువ్వు ఒక పరిపాలించే స్థాయికి ఎదుగుతావు. చిన్న నుంచి పైకి ఎదగడం వేరు, డబ్బునోడు ఎదగడం వేరు. చిన్న నుంచి ఎవరైతే పైకి ఎదుగుతారో వాళ్ళు ఏదైనా సాధించగలరు, వాళ్ళు మన దేశాన్ని మార్చగలరు. చిన్న ఊరిని మార్చినా చాలు, చిన్న కొంతమంది ఫ్యామిలీని మార్చినా చాలు. ఓకే, ఇప్పుడు మన జెండా వందనం చేద్దారే. ఓకే, మన జనగణ పాటతో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం.